కరువుతో సతమతమవుతున్న ఆ గ్రామ రైతులను కరివేపాకు ఆదుకుంటోంది. ఆ పల్లెలో గతంలో అన్ని రకాల పంటలు పండించేవారు, కానీ ప్రస్తుతం అక్కడ కరివేపాకుదే సింహభాగం. కారణం, దీనికి వచ్చే లాభాలు అధికం. అందుకే ఎక్కువ మంది రైతులు కరివేపాకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 500 ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామంలో 500 ఎకరాలకు పైగా కరివేపాకు సాగులో ఉంది. గతంలో ఈ గ్రామంలో అన్ని రకాల పంటలు పండించేవారు. వర్షాభావం, వరుస కరువుతో అక్కడి రైతులు నష్టాలను చవిచూసేవారు. ఆ గ్రామానికి చెందిన రైతులకు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుట్లపాలెం గ్రామంతో బంధుత్వం ఉంది. ఓసారి ఓ ఎస్ ఉప్పలపాడు గ్రామానికి చెందిన రైతు ఆ గ్రామానికి వెళ్లారు. కనుచూపు మేర కరివేపాకు పంటను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ పంటను తమ గ్రామంలో కూడా వేస్తే ఎలా ఉంటుందనే విషయంపైన వారి బంధువులతో ఆరా తీశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెద్ద వడ్లపూడికి వెళ్లి కరివేపాకు గింజను తీసుకొచ్చి ఉప్పలపాడు గ్రామంలో నాటారు. మొదటిసారి పంట ఆశాజనకంగా ఉండటంతో అతన్ని చూసి మరికొంతమంది రైతులు కరివేపాకు సాగుపై ఆసక్తి చూపారు. అలా గ్రామం కరివేపాకు పల్లి అయింది. ప్రస్తుతం ఇతర పంటల కంటే కరివేపాకుకే విస్తీర్ణం ఎక్కువ. గింజలు నాటిన తరువాత 8 నెలలకు కరివేపాకు కోతకు వస్తుంది. తరువాత 4 నెలలకోసారి కోసి మార్కెట్లకు తరలిస్తారు. ఎకరంకు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుందని, బాగా పండితే 1 ఎకరంకు 9 క్వింటాలు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఎస్ ఉప్పలపాడు గ్రామంలో పండిన కరివేపాకు ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారస్తులు తోట వద్దకు వచ్చే పంటను కొనుగోలు చేస్తుంటారు. ముంబై, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు తదితర దూర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ధర లేదని ఆ సమయంలో ప్రభుత్వం ఆదుకొని మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.